మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ముగురమ్మల మూలపుటమ్మ అమ్మలగన్న అమ్మ, ఆ అమ్మవారి అనుగ్రహం ప్రతి ఒక్కరికి ఉండాలి అని కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. ఈరోజు అమ్మవారు మనకు మూడు రకాల నీళ్లను ఇచ్చారు. పసుపు నీళ్లు, కుంకుమ నీళ్లు, మామూలు నార్మల్ వాటర్. ఈ మూడిటిల్లో ఒకటి తాగండి. మీ భవిష్యత్తు, మీ ఫ్యూచర్ ఎలా ఉంటుందో, ఏం జరుగుతుంది అనేది, రాబోయే రోజుల్లో ఎలా ఉండాలి అనేది ఆ అమ్మవారే ఈ వీడియో ద్వారా చెప్తారు. మీరు ఈ మూడిటిల్లో ఒకటి సెలెక్ట్ చేసుకొని మనసులో అనుకోండి, పసుపు నీళ్లు, కుంకుమ నీళ్లు, మామూలు నీళ్లు, ఈ మూడిటిల్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఏం జరుగుతుందో అమ్మవారే చెప్తారు. మీరు సెలెక్ట్ చేసుకున్నారు కదా, ఆ వాటర్ ఏంటో, మీకు నచ్చిన కలర్ మీరు సెలెక్ట్ చేసుకున్నారు కదా. మొదటిగా కుంకుమ నీళ్లు తాకిన వారితో అమ్మవారు ఇలా చెప్తూ ఉన్నారు, తల్లి నేను ఈరోజు నీకు దర్శనం ఇస్తాను, వెంటనే నీ సమస్యలు మటుమాయమవుతాయి, ఎంతో కాలంగా నిన్ను వేధిస్తున్న సమస్యలు తొలగిపోతాయి, అనుకూలమైన రోజులు రానున్నాయి, ఆ రోజులు వచ్చాక నిత్య సంతోషంగా నీ రోజులనేవి గడుస్తాయి, ధనవృద్ధి కలుగుతుంది, ఇప్పటి వరకు ఏ పని చేసినా కలిసిరాక ఇబ్బందులు పడుతున్న నీకు నేను కనబడటమే ఆలస్యం, ఆ పనిని క్షణాల్లో పూర్తి చేస్తావు, దాని వలన అధికమైన ఆదాయాన్ని కూడా నువ్వు పొందుతావు తల్లి, ప్రతి క్షణం జీవితంలో నువ్వు పోరాటం చేశావు, ఇక ఈ పోరాటంలో నువ్వు గెలిచినట్లే, ఇక నీ జీవితంలో గెలుపు తప్ప ఇంకేమీ ఉండదు, ఎందుకంటే ఈనాటి వరకు నువ్వు భరించిన జీవితం నరకప్రాయమైన జీవితం, నీ దగ్గర ఒక రూపాయి ఉంటే ఖర్చులు మాత్రం 100 రూపాయలు అవుతున్నాయి, అయినా నువ్వు ఇంతకాలం ఎలా నెట్టుకు వచ్చావో ఆలోచించుకో, నీకు నేను సహాయం చేయలేదని అపోహపడుతూ ఉన్నావు, ఎందుకు తల్లి నాకే ఇన్ని కష్టాలు పెడుతూ ఉన్నావు అని అనుకుంటున్నావు, కానీ నేను నీకెప్పుడూ తోడుగానే ఉన్నాను, కాబట్టే నీ దగ్గర ధనం లేకపోయినా కుటుంబాన్ని పోషించుకుంటూ వచ్చావు, నేను నీకు మంచి రోజులు రాబోతూ ఉన్నాయని సందేశం ఇస్తూ ఉన్నాను, నన్ను నమ్ముకున్న వారికి నేను ఎప్పుడూ మేలే చేస్తాను, నువ్వు నన్ను మరువకు, నా తల్లి నన్ను పట్టించుకోవటం లేదు అని దిగులు పడకు, ఎంత పేదరికంలో ఉన్నా నేను నీకు తిండికి బట్టకు లోటు లేకుండా చూసుకుంటాను, ఎందుకంటే నేను అమ్మను, అమ్మలకే అమ్మను, కాబట్టి ఏ బిడ్డ బాధపడకుండా చూసుకునే బాధ్యత నాది, నెమ్మదిగా మంచి స్థాయికి తీసుకువస్తాను, నేను ఎంత సాయం చేయగలనో అంత సాయం చేస్తాను, నీకు అవసరమైన దానికంటే ఎక్కువ సంపదను ఇస్తాను, ఆ సంపదతో ఇతరులకు సహాయం చేయిస్తాను, అలా చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా, నీకు నేను ఇచ్చిన ధనంతో నీకు ఇతరులకు ఎంత సాయం చేయాలని ఉందో అంత సాయం చెయ్యి తల్లి, నేను ఇలా చెప్పానని ఒకవేళ నేను చెప్పినట్టు చేయకపోతే నీకేదో కీడు జరుగుతుందని కాదు, అపోహ మాత్రం పెట్టుకోవద్దు, భగవంతుడు తన పిల్లలకు ఎప్పుడూ మంచే చేస్తాడు, ఆ పిల్లలు మంచివారైనా చెడ్డవారైనా సరే మంచే చెప్తాడు, మంచే చేస్తుంది కూడా తల్లి, మంచివాళ్ళైతే ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే జీవితాన్ని ఏర్పాటు చేసుకుంటారు, కనుక మీరు ఎప్పుడూ కూడా భగవంతుడు నా ఎందు ఉన్నాడు, నన్ను కాపాడుతూ ఉన్నాడు అనే ఆలోచనతో సంతోషంగా జీవించు, నా తల్లి నన్ను వెన్నంటే ఉంటుంది అని విశ్వసించు, చెడు మార్గాల్లో వెళ్ళేవారికి బుద్ధి చెప్పటం కూడా నా వంతే కదా, అలా బుద్ధి చెప్పే సమయంలో రకరకాల అడ్డంకులు కష్టాలు వస్తాయి, ఇది కూడా వారికి మంచి చేసే ప్రయత్నమే, వారి జీవితం ప్రశాంతంగా ఉండాలని చేసే ప్రయత్నమే, కానీ వారు మాత్రం ఇవేమీ గుర్తించకుండా భగవంతుడు నాకేమీ చెయ్యలేదు, అన్నీ లోటులే, అన్నీ కష్టాలే, జీవితాంతం దేవుణ్ణి నిందిస్తూ ఉంటారు, ఎడవాళ్లకే మంచి జరుగుతుందని అపోహపడుతూ ఉంటారు, నా మీద నిందలు వేస్తూ పాపపు కర్మను ఇంకా పెంచుకుంటూ పోతూ ఉంటారు, ఎవరికి ఎటువంటి ఫలితాలు ఇవ్వాలో నిర్ణయించేది నేనే కనుక నీకు ఎవరైనా మంచి మాటలు చెప్తే నేనే ఆ రూపంలో వచ్చి మంచి మాటలు చెప్తున్నాను అని స్వీకరించు, ఎవరైనా ముత్తైదువు నీకు సహాయం చేస్తే తీసుకో, ఆమె చెప్పిన మంచి మాటలు స్వీకరించు, ఆ మార్గంలో నడువు, మీరు చేస్తున్న పనులు ఎలాంటివో ఆలోచించి ప్రశాంతమైన జీవితాన్ని నువ్వు గడుపుతావు తల్లి, నేను నీకు కనిపించినప్పుడు నీ మనసు చాలా తేలికై
సమస్తము నీ ఆధీనంలో ఉన్నట్టు ఎంతో ఆనందంగా ఉన్నట్టు భావన కలుగుతుంది. ఇక జీవితమంతా అదే ఆనందంతో గడపాలనుకుంటే నేను చెప్పిన విధంగా నువ్వు ఒడ్డున చేరిన విధంగా ఇంకొందరిని రక్షించు. అప్పుడు ఆ పుణ్యం నీ ఖాతాలో చేరుతుంది. అవసరమైన సమయంలో ఈ పుణ్యం ఎంతగానో ఉపయోగపడుతుంది. నేను చెప్పిన విషయాలు గుర్తుపెట్టుకుని సంతోషంగా ఉండు తల్లి. మీకు మీ కుటుంబానికి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలగాలని అమ్మవారు దీవిస్తూ ఉన్నారు. ఇప్పుడు పసుపు నీళ్లు పట్టుకున్న ఆ ముత్తైదువతో అమ్మవారు ఇలా అంటున్నారు. పసుపు నీళ్లు తాకిన ఓ ముత్తైదువ, నిరాశ చెందకు. కష్ట సుఖాలనేవి మానవ జీవితంలో సహజమే. కొందరి కష్టం వెంటనే పోతుంది, మరికొందరి కష్టం పోవడానికి కొంతకాలం పడుతుంది. కష్టం అనుభవిస్తూ ఉన్నాం అంటే దానికి ఒక కారణం ఉంటుంది. ఆ కారణం పూర్తవగానే అంతా మంచే జరుగుతుంది. అంతమాత్రానికే ఆలస్యం అయ్యిందని ఆవేదన చెంది పరిస్థితిని విషమంగా మార్చుకోవద్దు. ఓ ముత్తైదువ, నువ్వు అనేది నిజం. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎంతగా కష్టపడినా ఎదుగుదల కనిపించటం లేదు. నువ్వు ఏ పని మొదలుపెట్టినా అందులో ఏమాత్రం ప్రయోజనం ఉండట్లేదు కదా. సమయం రాకుండా పరిస్థితులు చక్కబెట్టడం కుదరదు కదా బిడ్డ. పరిస్థితులు మనకు వ్యతిరేకంగా ఉంటే ప్రశాంతత, కరువై మానసిక వేదన అనేది కలుగుతుంది. అలాంటప్పుడు పరిస్థితులు చక్కబడాలని కోరుకోవటం మన పని. అలాంటప్పుడు ఉత్సాహంతో ముందుకు సాగాలి తప్ప వ్యతిరేక ఆలోచనలు ఏమీ చేయకూడదు. నిరాశ చెందకూడదు. నిరాశ మనల్ని కుంగదీస్తుంది. కాబట్టి అసలు నిరాశ చెందకు అని అమ్మవారు చెప్పారు. జీవితంలో ఆశ అనేది ముఖ్యం. ఆశ ఉంటే కొద్దిగా ఆలస్యమైనా మనకున్న ఆశయాలన్నిటినీ కూడా సాధిస్తాము. కనుక మీరు నిరాశ చెందవద్దు అని పసుపు నీళ్లు సెలెక్ట్ చేసుకున్న వారికి అమ్మవారు సందేశం ఇస్తూ ఉంటారు. అంతేకాదు, మీకు అంతా మంచి జరగాలని కోరుకుంటూ ఉన్నాను. నా ఆశీస్సులు నీకు అందిస్తున్నాను. నన్నెప్పుడు గుర్తుపెట్టుకొని మర్చిపోకుండా నన్ను ఆరాధిస్తూ భక్తితో పూజిస్తూ ఉండు. ఇప్పటి నుండి నీకు అంతా మంచి జరుగుతుంది. నేను నీకు తోడుగా ఉన్నానని మర్చిపోవద్దు అని అమ్మవారు చెప్తూ ఉంటారు. ఇప్పుడు ప్లెయిన్ వాటర్ సెలెక్ట్ చేసుకున్న వారితో అమ్మవారు ఇలా అంటున్నారు. నార్మల్ వాటర్ని తాకేవు కదా తల్లి. ఇంట్లో ప్రశాంతత కావడానికి, ఆదాయం రావడానికి ఏదైనా మార్గం ఉంటే బాగుండు అని ఎప్పటి నుండో అనుకుంటూ ఉన్నావు కదా. నా పరిస్థితుల్లో మార్పులు వచ్చేలాగా చూడమని నన్ను వేడుకుంటూ ఉన్నావు కదా. ఆ కోరిక తీరే సమయం వచ్చింది తల్లి. నువ్వు ఏం చెయ్యాలో నేను ఇప్పుడు చెప్తాను. నేను చెప్పింది చేసుకుని మీ కుటుంబంతో ప్రశాంతంగా ఉండు తల్లి. నీ సమస్య ఏమిటంటే నీ దగ్గరకు ఆదాయం వస్తుంది, కానీ ఆ ఆదాయం నెల పూర్తి కాకముందే అయిపోతుంది. చేతిలో డబ్బులు లేక మిగిలిన రోజులు ఎలా గడపాలని నువ్వు అవస్థలు పడుతూ ఉన్నావు కదా. ఈ సమస్యలు తొలగడానికి నేను ఇప్పుడు చెప్పే విధంగా చెయ్యి తల్లి. చక్కగా నీ పరిస్థితులు మారుతాయి. ప్రతినిత్యం నన్ను పూజించు. ప్రతినిత్యం నాకు దీపం పెట్టు. ప్రతినిత్యం నాకు నైవేద్యం సమర్పించు. ఇవేమీ నేను చేయలేకపోతున్నాను తల్లి అంటే నన్ను మనసులో నిరంతరం తలుచుకుంటూ ఉండు. నీ ఇంట్లో నేను ఎప్పుడూ కొలువై ఉంటాను. నీ కష్టాలను తీరుస్తాను. అదేవిధంగా నీ ఇంట్లో తులసి మొక్క ఉంటే ఆ తులసి మొక్కకు ప్రతిరోజు నీళ్లు పొయ్యి. ఒక మంచి తిది ఉన్న రోజున తులసి మొక్క మొదట్లో ఒక రాగి నాణం పెట్టి మట్టి వేసి కప్పేయి. అలా కప్పి ప్రతిరోజు తులసి చెట్టుకు నీళ్లు పోస్తూ ఉండు. పోసేటప్పుడు నీ మనసులో ఏ కోరికైతే ఉందో ఆ కోరికను తులసి దగ్గర చెప్పుకో. ఇలా చేస్తే 10 రోజుల్లోనే మీ కుటుంబంలో ఉన్న ఆర్థిక సమస్యలన్నీ కూడా పోతాయి. ఇంట్లో మీరు కోరుకున్నట్లుగా ధనం నిలుస్తుంది అని అమ్మవారు చెప్తూ ఉన్నారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.